సినిమా ఇన్ మహం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మాట క్లియర్ గా ఉంటుంది. చూస్తాం మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు ది సినిమా ఇన్ ఫోర్ షో. ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ ఫోక్స్. కొత్త సంవత్సరాలు వస్తూనే ఉంటాయి, పోతే ప్రతి సంవత్సరం ఎవరు వచ్చినా రాకపోయినా ప్రతికూల పరిస్థితులు మాత్రం వస్తానే ఉంటాయి. టఫ్ కండిషన్స్, హార్డ్ సిచ్యువేషన్స్ కంపల్సరీ వస్తాయి, వాటిని రావద్దని చెప్పలేం, ఆపలేం. సో ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా దీపావళి టపాసుల్ని కాల్చినట్టు పేల్చి పారేయాలి. పేలుస్తామో లేదో తర్వాత సంగతి, అలాంటి మైండ్ సెట్ ఉండాలి. న్యూ ఇయర్ కి మనకి మనం ఇచ్చుకునే గిఫ్ట్ అది. ఇక ఈ సంవత్సరం అందరూ డీజే వేరయ్యా అనుకుంటూ బాస్ పార్టీలే చేసుకోవాలి, జై బాలయ్య అనుకుంటూ వీరసింహారెడ్డి మాదిరి తొడలు కొట్టాలి. చిన్న చిన్న సమస్యలకి తడబడకూడదు, ఎంత పెద్ద కష్టం వచ్చినా కలబడాలి, తగ్గేదేలే అన్నట్టే ఉండాలి, తగ్గకూడదు, కుమ్మి పారేయండి. 2023 మనదే. మరొకసారి అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక మ్యాటర్లోకి వస్తే, మాస్తో పెట్టుకుంటే మడ తడిపోద్ది. మామూలుగా మడ తడిపోలేదు. మాస్ మహారాజా రవితేజ ప్రపంచం తెలుగు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి పారేస్తుంది. అనుమానమే లేదు, మాస్ మహారాజా రవితేజకి తెలుగు పబ్లిక్ లో ఉన్న క్రేజ్ వేరే మాదిరి. అంతే చూస్తుంటే ధమాకా మూవీకి రిపోర్ట్ అవుతున్న కలెక్షన్స్ చూస్తుంటే రవితేజకి తెలుగు పబ్లిక్ లో ఉన్న క్రేజ్ ని మాస్ మహారాజా ఆయనతో సినిమాలు చేస్తున్న వాళ్ళు తక్కువ అంచనా వేసుకుంటానే వస్తున్నారు అనిపిస్తుంది. ఇంతే, ఇంతవరకే రవితేజ మార్కెట్ ఇంతకు మించి ఉండదు, రాదు, లేదు అన్న అపోహల్లోనే అందరూ ఉన్నారు అనిపిస్తుంది. ఒక పరిధిలోనే, ఒక లిమిటేషన్ లోనే రవితేజతో సినిమాలు తీయటం, హిట్ లో ఫ్లాప్ లో అందులోనే పట్టడం లేస్తాం జరుగుతా వస్తుంది. కాదు, ఇదే కాదు, రవితేజ మార్కెట్ అంతకు మించి ఉంది, కానీ అంతకు మించి మార్కెట్ ని పట్టుకోవడానికి ప్రయత్నాలు సరిగా జరగటం లేదు. రవితేజ కూడా ఒక కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోయి ఆ మార్కెట్ పరిధిలో సేఫ్ గేమ్లు ఆడాడు ఎక్కువగా ఇన్నాళ్ళు. ఎవరికంటే వాళ్ళకి అవకాశాలు ఇవ్వటం, మంచి కథలు చూసుకోకుండానే అవకాశాలు ఇవ్వటం, ఆబ్లిగేషన్స్ కోసం అవకాశాలు ఇవ్వటం, మొహమాటానికి అవకాశాలు ఇవ్వటం, ఎడాపెడా సినిమాలు చేసేయటం, ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు అన్న ఎయిమ్ ని దృష్టిలో పెట్టుకునే సినిమాలు చేసుకుంటూ వెళ్ళాడు తప్పించి మార్కెట్ మీద మాత్రం రవితేజ సరిగ్గా ఫోకస్ చేయలేదనే చెప్పాలి. కొంచెం శ్రద్ధ పెట్టి మంచి కథలు పట్టుకుని మార్కెట్ మీద ఫోకస్ చేసి సరైన సినిమాలు చేసినట్టయితే ఈ వాటికి రవితేజ మార్కెట్ రేంజ్ 100 కోట్లకి తగ్గకుండా ఉండేది. 100 కోట్ల గ్రాస్ కాదు, 100 కోట్ల షేర్ రేంజ్ కి వెళ్ళుండేవాడు. ఎలా అంత నమ్మకంగా చెప్పొచ్చు అంటే, ప్రేక్షకులు ఎవరి కోసం అంటే వాళ్ళ కోసం థియేటర్స్ కి రారు. కొంతమంది హీరోల కోసం ప్రేక్షకులు ఎప్పుడు థియేటర్స్ కి రావాలని తపన పడుతూనే ఉంటారు, తహతహలాడుతూనే ఉంటారు. వాళ్ళు రప్పించలేకపోతే ప్రాబ్లం ప్రేక్షకులది కాదు, సర్ప్రైజ్. ఖచ్చితంగా షాకింగ్ సర్ప్రైజే ధమాకా మూవీ ఈ రేంజ్ లో కలెక్షన్స్ దంచి పారేయడం. ధమాకా మూవీ కంటెంట్ లో దమ్ము లేదు, కామెడీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు, పాటలు ఆడుతున్నాయి గేమ్. రవితేజ మాస్ ఎంటర్టైన్మెంట్ ఉంది, 2 ఫైట్ల్లో ఆ పైన పాటలే, వీటి కోసమే ఆడియన్స్ రిపీట్ గా వస్తున్నారు. ఎవరు చూసినా, ఎక్కడ చూసినా ధమాకా మూవీలో ఉన్న పాటల గురించే మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో కూడా. థియేటర్స్ లో పాటలకి జరుగుతున్న జాతరనే ఎక్కువగా షేర్ చేస్తున్నారు. క్లియర్ గా అబ్జర్వ్ చేసి చూస్తే పాటలు ఆరెంజ్ మాస్క్ కిస్నాయి, రవితేజ పుల్ చేసి పారేస్తున్నాడు థియేటర్స్ కి ప్రేక్షకుల్ని రిపీట్ గా. సినిమాలో ఉన్న పాటలకు తోడుగా కృష్ణ మూవీలో ఉన్నట్టు, కిక్ మూవీలో ఉన్నట్టు కామెడీ కూడా ఉన్నట్టు అయితే 100 కోట్ల షేర్ పెట్టుండేది సినిమా, ఎవ్వరు ఆపుండే వాళ్ళు కాదు. మాస్ మహారాజా ఇకనైనా ధమాకా మూవీ రెస్పాన్స్ చూసిన తర్వాత అయినా మొహమాటాలకి అవకాశం ఇవ్వకుండా సీరియస్ గా మంచి కథల మీద, మంచి క్యారెక్టర్స్ మీద, మంచి ఎంటర్టైన్మెంట్ మీద ఫోకస్ చేస్తే ఈజీగానే వీలైనంత త్వరలోనే 100 కోట్ల హీరో అయిపోతాడు. ధమాకా మూవీ ఫుల్ రన్ లో 100 కోట్ల షేర్ చూడటం కష్టం, కానీ 45 కోట్లకు పైన షేర్ చూడటం, 100 కోట్ల గ్రాస్ చూడటానికైతే అవకాశం ఉంది. మూవీ టీం మాత్రం ధమాకా మూవీని 100 కోట్ల సినిమాగా చూపించాలి అని తెగ ఊబిళ్ళూరిపోతుంది. పోస్టర్స్ మీద మాత్రం పెద్ద పెద్ద నెంబర్స్ వేసేస్తుంది, పోతే ఆ నెంబర్స్ ని కంప్లీట్ గా నమ్మేయటానికి లేదు, కొన్ని క్లారిటీస్ కావాల్సి ఉంది. ఇప్పటి వరకు సినిమా ప్రపంచవ్యాప్తంగా టోటల్ గా రిపోర్ట్ చేసిన గ్రాస్ చూసుకుంటే 65 కోట్ల నుంచి 70 కోట్ల మధ్యన అయితే ఖచ్చితంగా ఉందని తెలుస్తుంది. కొంతమంది ఇంతకంటే తక్కువ నెంబర్స్ వేస్తున్నారు, రవితేజ ఇంత క్రేజ్ ఏమిటి, ఇలా కలెక్షన్స్ రావటం ఏమిటి అని ఈర్ష్యతో
అసూయతో ఇండైజేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళని ఎవరు ఏం చేయలేము. అసూయ పడే ఉపయోగం లేదు, కొన్ని నిజాలు అలాగే ఉంటాయి. రవితేజ మాత్రం ధమాకా మూవీతో కెరియర్ బెస్ట్ ప్రపంచాన్ని బాక్సాఫీస్ దగ్గర సృష్టిస్తున్నాడు. ధమాకా మూవీ రిలీజ్ అయిన దగ్గర నుండే ప్రతిరోజు షాకింగ్ నెంబర్స్ ని రిపోర్ట్ చేస్తా వచ్చింది. పదో రోజునైతే మెంటల్ మాస్ అనే చెప్పాలి. ధమాకా మూవీ పదో రోజున పెర్ఫార్మెన్స్ అయితే తెలుగు సినిమా హిస్టరీలోనే, కలెక్షన్స్ హిస్టరీలోనే రేర్ గా జరిగే ఫీట్. తెలుగు సినిమా కలెక్షన్ల చరిత్రలో 10వ రోజున 4 కోట్లకు పైన షేర్ చూసినవి ఇప్పటి వరకు 3 సినిమాలు. ఆ 3 రాజమౌళి సినిమాలు బాహుబలి 1, బాహుబలి 2, RRR. ఇప్పుడు ధమాకా మూవీ 4వ సినిమాగా కొత్త హిస్టరీనే క్రియేట్ చేసింది. న్యూ ఇయర్ హాలిడే ఎంజాయ్మెంట్ మూమెంట్ ఉంటది ప్రేక్షకుల్లో, ఆ మూమెంట్ ని చక్కగా ఉపయోగించుకుని ధమాకా మూవీ 10వ రోజున 2 తెలుగు రాష్ట్రాల వరకు మైండ్ బ్లోయింగ్ నెంబర్ ని రిపోర్ట్ చేసింది. 10వ రోజున ధమాకా మూవీని చూడటానికి తెలుగు ప్రేక్షకులు థియేటర్స్ కి ఎలా వచ్చారు అంటే, రిలీజ్ అయిన 10 రోజుల తర్వాత సినిమాని చూడటానికి థియేటర్స్ కి వచ్చినట్లేదు, రిలీజ్ రోజున సినిమాని చూడటానికి థియేటర్స్ కి వచ్చినట్టు వచ్చారు. ఆల్మోస్ట్ ప్రతి ఏరియాలోనూ, ప్రతి చోట, ప్రతి థియేటర్ లోనూ రిలీజ్ రోజున ఎలా అయితే ఆడియన్స్ థియేటర్స్ కి వస్తారో అలాగే వచ్చారు ధమాకా మూవీని చూడటానికి. ఈ మధ్య కాలంలో ఏ తెలుగు సినిమా కూడా 10వ రోజున రిలీజ్ రోజు సందడి చూసుండదు, ధమాకా మూవీ చూసింది. అందుకనే సినిమాకి 4.22 కోట్ల షేర్ రిపోర్ట్ అయింది. ఫస్ట్ రోజున వచ్చినట్టుగా 10వ రోజున కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ కలెక్షన్స్ కనిపించడం అనేది ఓ కొత్త రికార్డ్ అనే చెప్పాలి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి. ధమాకా మూవీకి 10వ వచ్చిన కలెక్షన్స్ 2వ రోజున వచ్చిన కలెక్షన్స్ కంటే ఎక్కువగా ఉన్నాయి. మైండ్ బ్లోయింగ్ జాతర నడిచింది న్యూ ఇయర్ రోజున ధమాకా మూవీకి థియేటర్స్ లో. 10వ రోజున 2 తెలుగు రాష్ట్రాల వరకు సినిమా 4.22 కోట్ల షేర్ రిపోర్ట్ చేసింది. దాంతో కలుపుకుని టోటల్ 10 రోజుల కలెక్షన్ల షేర్ 2 తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే నియర్లీ 30 కోట్లు ఉంది. ప్రతి ఏరియాలోనూ సినిమాకి బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయింది. నైజాం లో సినిమా నియర్లీ 14 కోట్ల షేర్ చూసింది. ధమాకా మూవీ 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అరౌండ్ 35 కోట్ల షేర్ చూసింది. ఇంకా ఉంది, పండగ సినిమాలు వచ్చేంత వరకు మార్కెట్ ధమాకా మూవీకి ఓపెన్ గానే ఉంది. ఓ 10 రోజుల పాటు అయితే తెలుగు బాక్స్ ఆఫీస్ ని దున్నుకోవచ్చు, కుమ్ముకోవచ్చు. చూడాలి మరి ధమాకా మూవీ పండగ వరకే ఆగిపోద్దో, పండగ అడ్వాంటేజ్ ని కూడా ఉపయోగించుకునే దుమ్ము లేపి కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందో. ఏ మాట ఆ మాట, 2023 సంవత్సరం ఆదివారంతో మొదలైంది హాలిడే. ఆ రోజున తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రం ఉబ్బి తబ్బిబ్బైపోయిందనే చెప్పాలి తెలుగు ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి. ఎందుకంటే న్యూ ఇయర్ ఫస్ట్ రోజున తెలుగు ప్రేక్షకులు అన్ని సినిమాలని సూపర్ గా ఎంకరేజ్ చేశారు, థియేటర్స్ దగ్గర మంచి రెస్పాన్స్ కనిపించింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా సినిమాల్ని చూడటం అనే మ్యాటర్ ను కూడా ఒక ఆప్షన్ గా పెట్టుకున్నారు. ఆ ఆప్షన్ ని సాలిడ్ గా ఎంజాయ్ చేశారు, సెలబ్రేట్ చేసుకున్నారనే చెప్పాలి తెలుగు ప్రేక్షకులు. అవతార్ 2 మూవీకి సండే రోజున జనవరి 1 రోజున అరౌండ్ 3 కోట్లకు పైన గ్రాస్ వచ్చింది 2 తెలుగు రాష్ట్రాల వరకు. నిఖిల్ 18 పేజెస్ మూవీ కూడా సండే రోజున 75 లక్షల షేర్ వచ్చింది. తెలుగు సినిమాకి క్రిస్మస్ సీజన్ సూపర్ హాట్ సీజన్ అయిపోయిందనే చెప్పాలి. క్రిస్మస్ దగ్గర మొదలుకొని న్యూ ఇయర్ వరకు జాతర జరుగుతుంది బాక్సాఫీస్ దగ్గర. జనవరి 1 సండే రోజున వచ్చింది. ఈ సండే అయితే సూపర్ సండేనే తెలుగు సినిమాకి, తెలుగు థియేటర్స్ కి. థియేటర్స్ కళకళలాడిపోయాయి. థియేటర్స్ ఓనర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ పండగ చేసుకున్నారు, కలెక్షన్స్ పండగ. అవతార్ 2 మూవీ 2 తెలుగు రాష్ట్రాల వరకు ఫుల్ రన్ లో ఈజీగానే 100 కోట్ల గ్రాస్ ని చూడటం అనేది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. 17 రోజుల తర్వాత చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల వరకు సినిమా రిపోర్ట్ చేస్తున్న గ్రాస్ నియర్లీ 90 కోట్లు ఉంది. 2023 తెలుగు సినిమాకు సంబంధించి సూపర్ స్టార్ట్ అనే చెప్పాలి. ఆ ఉత్సాహం, ఆ ఊపు అలాగే కంటిన్యూ అవ్వాలి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా సూపర్బ్ సినిమాలని తీసుకొచ్చి తెలుగు ప్రేక్షకుల్ని అల్టిమేట్ గా ఎంటర్టైన్ చేయాలి. ఇదే ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.